హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు లాక్డౌన్ కారణంగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకే నెలలో మూడు నెలలకు సరిపడా రేషన్ అయితే ఇస్తామనేసి చెప్పడం జరిగింది సో అందులో భాగంగానే ప్రజెంట్ అయితే రెండవ విడత రేషన్ అనేది అందరూ తీసుకుంటూ ఉన్నారనమాట అయితే మనకు మూడవ విడత రేషన్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన మనకు స్టార్ట్ అనేది అవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీని నుంచి మూడో విడత రేషన్లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోవడం జరిగింది సో అలాగే మనకు వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం అనేది ఇంతకుముందు ఇచ్చిందనమాట మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే తెలంగాణలో కూడా పదిహేను వందల రూపాయలు అయితే వా వాళ్ళ యొక్క ముఖ్యమంత్రి గారు అయితే ఇవ్వడం జరిగింది సో అయితే ఇప్పుడు ఇంకొకసారి పదిహేను అయితే ఇస్తామనేసి తెలంగాణలో చెప్పడం జరిగింది సో అందుకనేసి అందరూ చాలామంది అయితే మనకు కూడా ఏపీలో కూడా ఇస్తారా మనకు ఏపీలో రెండోసారి వెయ్యి రూపాయలు అనేది ఇస్తారా ఇవ్వరా ఫ్రీ రేషన్తో పాటు ఇస్తారా నన్ను అయితే చాలా మంది అడగడం జరిగింది అనమాట సో దాని గురించి ఇక్కడ మనకు ఇస్తారా ఇవ్వరా క్లియర్ గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అలాగే మనకు జన్ ధన్ ఖాతాలో చూసుకున్నట్లయితే పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి మొదటి విడతగా మనకు ఐదు వందల రూపాయలు అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది రిలీజ్ చేసింది సో ఈ యొక్క రెండో విడతగా ఐదు వందల రూపాయలు అయితే మనకు ఏ నెలలో వేస్తారు తర్వాత ఏ తేదీలో వేస్తారనేది దాని చూసి కూడా మీకు నేను క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో యొక్క మూడు విషయాలు గురించి మీకు వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మీరు మిస్ అవ్వకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకున్నట్లయితే వెంటనే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సంబంధం క్లిక్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం మొదటగా ఈ యొక్క ఫ్రీ రేషన్ గురించి చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ మొదట విడత రేషన్లో వచ్చేసి మనకు కందిపప్పు మనకు బియ్యం అనేటివి ఇవ్వడం జరిగింది సో మనకు కందిపప్పు అనేది కొంచెం కొరత అనేది ఏర్పడింది అనమాట సో కందిపప్పు అనేది వాళ్ళకి సరిపడా స్టాక్ లేనంత కారణం చేత మనకు రెండవ విడత రేషన్లో మనకు శనగలు ప్లస్ బియ్యం అనేది ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క మూడవ విడత రేషన్కి వచ్చేసరికి కందిపప్పు అనేది అవైలబుల్ వచ్చిందనమాట స్టాక్ అనేది సో కాబట్టి ఈ యొక్క మూడవ విడత రేషన్లో మనకు కందిపప్పు ప్లస్ బియ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది సో తర్వాత మనకు ఈ యొక్క కందిపప్పు బియ్యం ఇరవై తొమ్మిది నుంచి స్టార్ట్ చేస్తారు సో ఇరవై తొమ్మిది నుంచి మనకు స్టార్ట్ చేస్తే దగ్గర దగ్గర మనకు పదిహేను తేదీ వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో అలాగే మనకు ఇక్కడ మనకు వెయ్యి రూపాయలు అనేది ఇంతకు ముందు మనకు ఇచ్చింది అనమాట మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క వెయ్యి రూపాయలు ఇస్తారా అంటే చాలా మంది సచివాలయ ఉద్యోగులు కానీ తర్వాత వాలంటీర్స్ కానీ సో చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇచ్చే అవకాశం ఉంది సో ఇస్తారు అనేసి అయితే చెప్పడం జరిగింది అనమాట సో అయితే గవర్నమెంట్ నుంచి అయితే మనకు ఇంతవరకు ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అంటే నోటిఫికేషన్ అయితే మనకు ఇంకా రిలీజ్ కాలేదనమాట సో ఇస్తామనేసి అధికారిక ప్రకటన అయితే ఇంకా గవర్నమెంట్ నుంచి అయితే రాలేదన్నమాట సో ఫ్రెండ్స్ అయితే మనకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆ అయితే ఇస్తారని నేను కూడా అనుకుంటున్నాను పర్సనల్ గా ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలంగాణలో అయితే కేసీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది సో రెండో విడతగా మేము పదిహేను వందలు కూడా ఇస్తాము అంటే ఫస్ట్ వచ్చేసి పదిహేను వందలు ఇచ్చారు సో తర్వాత వచ్చేసి పదిహేను వందలు కూడా మేము నెక్స్ట్ కూడా ఇస్తామనేసి చెప్పడం జరిగిందనమాట సో అందుకనేసి మనకు కూడా మన ఏపీలో కూడా ఖచ్చితంగా అయితే ఇస్తారు అనేసి అయితే నేను కూడా అనుకున్నాను సో చూద్దాం ఇస్తారు ఎవరో ఓకే తర్వాత దీని మీద మీరు మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కూడా నోట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో అలాగే మనం జన్ధన్ ఖాతాలు చూసుకున్నట్లయితే జనధన్ ఖాతాల్లో మనకు ఇప్పటికే ఒక ఐదు వందల రూపాయలు అయితే జమ అనేది అవ్వడం జరిగింది సో యొక్క జన్ధన్ ఖాతాల్లో అమౌంట్ వచ్చేసి మనకు మే నెలలో మనకు మొదటి వారంలో అయితే మనకు ఆ జమ అనేది చేస్తామని చెప్పారంట రెండో విడతగా మనకు ఐదు వందల రూపాయలు అయితే వేస్తామని చెప్పడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే ఏ తేదీనా మనకు ఈ యొక్క జనధన్ ఖాతాల్లో ఈ రెండో విడత ఐదు వందల రూపాయలు అనేది వేస్తారు అనేది మనం చూసుకున్నట్లయితే సో ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఆ ఒకటో తేదీ వచ్చేసి మేడే సో అది వచ్చేసి మనకు శుక్రవారం రోజు వస్తుంది అనమాట సో తర్వాత రెండో తేదీ వచ్చేసి మనకు శనివారం వస్తుంది సో రెండో తేదీ మనకు శనివారం అనేది మా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసినట్లయితే డైరెక్ట్ మనకు సండే వచ్చేసి మనకు మూడో తేదీ అనమాట సండే వచ్చేసి మే నెల మూడో తేదీ వస్తుంది సో సండే అంటే హాలిడే కాబట్టి సో ఆ రోజు మనకు అమౌంట్ రాదు సో నీకు వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నాలుగో తేదీ సోమవారం వస్తుంది సో సోమవారం అంటే మనకు బ్యాంక్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి సో మనకైతే సోమవారం నుంచి అయితే ఈ యొక్క అమౌంట్ అనేది ఒక్కొక్కరు బ్యాంక్ ఖాతాల్లో జమ అనేది అవడం జరుగుతుంది అనమాట సో ఎలా జమ అవుతుందంటే మనకు జీరో టూ వన్ తర్వాత త్రీ టూ టూ త్రీ అలాగా మనకైతే లాస్ట్ టైం ఉంది కదా మనకు ప్రాసెస్ సో అలాగే ఆ సీరియల్ వైజ్గా గా మనకు అమౌంట్ అనేది నాలుగో తేదీ నుంచి మనకు క్రెడిట్ అనేది అవుతూ వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క మూడు విషయాల గురించి అయితే మీకు చెప్పడం కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజు టెక్ టీవీ